హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను సో మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏంటంటే అన్ని సక్రమంగా జరిగి ఉంటే గనక మనకు రేపైతే మనకు ఇళ్ల పట్టాలు పంపిణీ అయితే జరిగి ఉండేది అనుకోని కారణాల వల్ల ఇళ్ల పట్టాలు అయితే వాయిదా అయితే పడ్డాయండి సో అలాగే టెట్ హౌస్ కి సంబంధించి ఏంటంటే డబ్బులు అయితే రిటర్న్ అయితే ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి సో చాలా మంది ఏంటంటే డబ్బులు అయితే కట్టారు డిడీలు సో వాళ్ళకి ఏంటంటే రిటర్న్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో అది ఎవరికి ఇస్తారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మనకు ఇళ్ళ పట్టాలనేది వాయిదా పడిన తర్వాత మనకు మంత్రి బొత్స సత్యనారాయణ గారు అయితే కొన్ని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఆ విషయాల గురించి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో నోటిఫికేషన్ అయితే చూద్దాము ఆగస్టు పదహైదున పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పేదలకు సొంత ఇల్లు కల్పించాలన్న జగన్ సంకల్పం చంద్రబాబు టిడిపి నేతలు రాక్షసుల్లా అడ్డుకున్నారు సో న్యాయస్థానంలో నాలుగు కేసులు అయితే వేశారు కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఎనిమిదిన ఇళ్ల పట్టాల స్థలాలు పంపిణీ చేయలేకపోతున్నాం మంత్రి బొత్స సత్యనారాయణ గారు అయితే చెప్పడం అయితే జరిగింది రాష్ట్రంలో పేదలందరికీ సొంత ఇళ్లు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ మహాయజ్ఞం చేస్తుంటే చంద్రబాబు టిడిపి నేతలు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు గత ప్రభుత్వాల మాదిరిగా డి పట్టాలు ఇవ్వకుండా పేద అక్కా చెల్లెళ్లకు సర్వహక్కులతో పట్టాలిచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలని సీఎం వైఎస్ భావించారు సో దీన్ని సహకరించలేని చంద్రబాబు తన మనుషులతో కోర్టులో కేసులు వేయించి ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డుకోవడానికి కుట్రపన్నారు వైఎస్ జయంతి సందర్భంగా జూలై ఎనిమిదిన రాష్ట్రంలోని ముప్పై లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధం అవుతుంటే సో టీడీపీ నేతలు సాంకేతిక కారణాలు లేవనెత్తుతూ కేసులు వేయడమే దీనికి నిదర్శనమని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు ఇళ్ల స్థలాల పంపిణీని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు వేసిన నాలుగు రిట్ పిటిషన్లపై న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందన్నారు సో అయితే కరోనా వైరస్ పరిస్థితుల్లో న్యాయస్థానాల్లో ఇప్పటికిప్పుడు రివ్యూ పిటిషన్ వేసే అవకాశం లేదందున జూలై ఎనిమిదిన పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయలేకపోతున్నామని చెప్పారు సో టీడీపీ కుట్రలను తిప్పికొట్టి న్యాయస్థానాల నుంచి అనుమతి తీసుకొని ప ఆగస్టు పదహైదో తేదీన పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలిపారు సో ఫ్రెండ్స్ మనకు ఇళ్ల పట్టాల వాయిదా అనేది ఈ కారణాల వల్ల అయితే మనకు వాయిదా అయితే వేయడం అయితే జరిగింది సో టీడీపీ కార్యకర్తలు ఏంటంటే కేసు అయితే వేయడం అయితే జరిగింది కారణంగా ఏందంటే ఇప్పుడు ఉండే కరోనా పరిస్థితుల కారణంగా ఏంటంటే మళ్ళీ రీపెటిషన్ వేయలేము సో కారణంగా అయితే ఇళ్ల పట్టాలని వాయిదా వేశామని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో ఆగస్టు పదిహేనో తారీఖున అయితే ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని చెప్తున్నారు అలాగే టెట్కో హౌసెస్ కి సంబంధించి కూడా ఇక్కడ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో టెట్కో హౌస్ కి సంబంధించి ఏం చెప్పారంటే సో మూడు వందల చదరపు అడుగుల ఇళ్లకు టిడిపి మూడు లక్షల యాభై వేల రూపాయలు అయితే ధర అయితే నిర్ణయించింది సో కానీ ఆ ఇళ్లను పేదలకు ఫ్రీగా ఇవ్వాలని సీఎం ఆదేశించారు అలాగే మూడు వందల అరవై ఐదు చదరపు అడుగుల ఇంటికి నాలుగు పాయింట్ పదిహేను లక్షలు నాలుగు వందల ముప్పై చదరపు అడుగుల ఇంటికి నాలుగు పాయింట్ అరవై ఐదు లక్షలుగా టీడీపీ ప్రభుత్వం ధర నిర్ణయించింది వాటిపై ఆ లబ్ధిదారులదే తుది నిర్ణయం వారు కోరుకుంటే ఆ ఇళ్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తుంది వద్దంటే రద్దు చేస్తుంది వారు టెట్కోకు చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజును వెనక్కిచ్చేస్తుంది వాళ్ళ వారందరికీ ఉచితంగా ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించిస్తుంది సో ఫ్రెండ్స్ టెట్కో హౌసెస్కి సంబంధించి ఎవరైతే ఐదు వందల రూపాయలు డీడీ కట్టి ఉంటారో సో ఏంటంటే మూడు వందల చదరపు అడుగుల ఇల్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో వాళ్ళైతే మనకు ఇంకా డబ్బులు అయితే ఏం కట్టవలసిన అవసరం అయితే లేదండి సో వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే సో ఫ్రీగా అయితే ఇస్తుందండి సో అలాగే మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే డీడీ కట్టారండి ఏంటంటే మూడు వందల అరవై ఐదు చదరపు అడుగులైతే ఇంటి స్థలం ఇళ్ళు అయితే ఇస్తారండి సో వాళ్ళకేందంటే నాలుగు పాయింట్ పదిహేను లక్షల రూపాయలైతే కట్టవలసి అయితే ఉంటుంది అలాగే నాలుగు వందల ముప్పై అడుగుల చదరపు ఇంటికి ఏంటంటే నాలుగు పాయింట్ అరవై ఐదు లక్షల రూపాయలైతే కట్టవలసి అయితే ఉంటుందండి సో ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు కట్టుకోవచ్చు సో ఒకవేళ మీ మాకు వద్దు మేము కట్టలేము అంత అమౌంట్ అనుకుంటే కనుక మాకు ఈ టెట్కో హౌస్ అనేది వద్దని చెప్పేస్తే కనుక మీరు ఎంత అయితే అమౌంట్ ముందు నుంచి ఎంత అమౌంట్ అయితే కట్టి ఉంటారో సో ఆ అమౌంట్ అనేది మీకు రిటర్న్ అయితే చేస్తారండి రిటర్న్ చేసిన తర్వాత మీకు ఉచితంగా ఇళ్ళ స్థలం ఇచ్చి అలాగే ఇల్లు అనేది కట్టించడం జరుగుతుంది సో అలాగే ఫ్రెండ్స్ ఎవరైతే మనకు మూడు వందల చదరపు అడుగుల స్థలం ఇంటి స్థలం తీసుకొని ఉంటారో వాళ్ళు అనేది వాళ్ళు ఏమి డబ్బు అయితే కట్టవలసిన అవసరం అయితే లేదండి సో ఫ్రీగా అయితే వాళ్లకు ప్రభుత్వం అయితే ఇచ్చేసినట్లే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఇరవై ఐదు వేల రూపాయలు డీడీ ఎవరైతే కట్టి ఉంటారో వాళ్ళు మాత్రం ప్రభుత్వానికి ఏంటంటే అమౌంట్ అనేది కట్టవలసి అయితే ఉంటుందండి సో కడితేనే మీకు టెట్కో హౌస్కి సంబంధించి అయితే మీకు ఇల్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు వద్దనుకుంటే కనుక మీరు గవర్నమెంట్ అయితే చెప్పుకోవచ్చు చెప్పిన తర్వాత మీరు ఎంతైతే అమౌంట్ కట్టి ఉంటారో ముందు సో అమౌంట్ అనేది మీకు రిటర్న్ బ్యాక్ అయితే చేస్తారండి మీకు అమౌంట్ అనేది రిటర్న్ చేసిన తర్వాత ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు అనేది ప్రభుత్వం అయితే కట్టిస్తుందండి సో ఫ్రెండ్స్ ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్